వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హాట్ ఫేవరెట్ వరల్డ్ క్రికెట్లో రికార్డు క్రియేట్ చేస్తున్న టీం గత సిరీస్లో క్లీన్ స్వీప్ స్వదేశంలో న్యూజిలాండ్పై పైచాయి. ఇవన్నీ కివీస్తో టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియా. కానీ పిచ్ను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, ప్లేయర్ల వైఫల్యం కారణంగా మొదటి టెస్టులో ఓడిపోయే పరిస్థితి తలెత్తింది. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ నిలబడ్డట్లు కనిపించినా మళ్లీ తడబడింది. రెండో ఇన్నింగ్స్లో చేసిన 462 పరుగులు మంచి స్కోరే అయినా కివీస్ టార్గెట్ మాత్రం 107 పరుగులే మిగిలాయి. దీంతో భారత అభిమానులు టెన్షన్ మొదలైంది. భారత బౌలర్లు దూకుడుగా ఆడుతున్న న్యూజిలాండ్ బ్యాట్స్ను 100 పరుగులకే నిలువరించగలరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా టాప్ ఆర్డర్ రాణించింది. నిన్న రోహిత్, కోహ్లీ హాఫ్ సెంచరీలతో ఆదుకోగా ఇవాళ యంగ్స్టర్ సర్ఫరాజ్ ఖాన్, పంత్ అదే ఫైర్ను కొనసాగించారు. 150 పరుగులతో సర్ఫరాజ్ ఖాన్ రాణించగా 99 పరుగులు చేసిన పంత్ త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీంతో భారత్ భారీ స్కోర్ వైపు దూసుకుపోయింది. కివీస్కు భారీ ఆధిక్యం ఇస్తారనుకున్న క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ ఆ వెంటనే పంత్ కూడా పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. పంత్ సర్ఫరాజ్ దూకుడును కొనసాగిస్తాడనుకుంటే 15 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో భారత్ పతనం మళ్లీ మొదలైంది. టెస్ట్ స్పెషలిస్ట్ ఆల్రౌండర్స్గా పేరొందిన అశ్విన్, జడేజా ఏమాత్రం రాణించలేకపోయారు. కివీస్ యంగ్ ప్లేయర్స్ దాటికి వికెట్ల ముందు దొరికిపోయారు. మొన్నటి 7 రన్స్ టార్గెట్ కివీస్ బ్యాట్స్మెన్ ఫామ్ ముందు ఈ టార్గెట్ చాలా తక్కువ. అయితే భారత బౌలింగ్ దళాన్ని తక్కువ అంచనా వేయలేవు. ప్రస్తుతం బుమ్రా చేతికి గాయమైంది. దాన్ని తట్టుకుని అతను ఏ మేరకు ప్రభావం చూపిస్తాడో చూడాలి. స్పిన్నర్లు కూడా రాణించాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం భారత్ ఓడిపోయే పరిస్థితిలో కనిపిస్తోంది. భారత బౌలర్లు మ్యాజిక్ అయినా చేయాలి, మరోసారి వరుణుడు మ్యాచ్నైనా అడ్డుకోవాలి. దీన్ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.